గృహ నిర్మాణ పథకానికి ఇచ్చినటువంటి నిధులను గతంలో జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి పార్థసారథి. ఆ నిధులను ఋషికొండలో భవనాల నిర్మాణానికో, సంక్షేమ పథకాల అమలుకో, కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించేందుకో వాడి ఉండొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సగం ఇళ్లకు సంబంధించి 938 కోట్ల రూపాయల చెల్లింపులు జరగలేదని ఆరోపించారు పార్థసారథి. నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతున్నట్టు, దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడుండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడుండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్, మిస్యూజ్ డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీన